శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమ వృషిక రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. వృషిక రాశి వారికి రాశిలోనే గురుడు అనే గ్రహం ఉండడము, ద్వితీయ స్థానంలో శని, అదేవిధంగా మనం తీసుకుంటే అష్టంలో రాహువు ఉన్నాడు, అదేవిధంగా లాభంలో కుజుడు, వ్యయంలో రవి గురుడు రాశిలోనే కనిపిస్తున్నాడు. అయితే గురుడు వృషిక రాశిలో ఉన్నది ఎంత మహా అయితే ఇంకొక 5-6 రోజులు ఉంటాడు, తర్వాత ధనురాశిలో ప్రవేశిస్తాడు, కుటుంబ స్థానంలోకి వెళ్తాడు. సో వృషిక రాశిలో ఉన్న గురుడు ధనురాశిలో ప్రవేశించినా కూడా దానివల్ల నష్టమైతే లేదు, మంచి జరుగుతుంది వృషిక రాశి వారికి. కారణం ఏంటంటే కుటుంబం ధనం వాకి విద్యాస్థానంలోకి వెళ్తున్నాడు వాడు. ఇది గుడ్ సైన్ ఫర్ వృషిక రాశి వారికి కూడా. అంటే ఈ రాశి వారికి అదొక ప్లస్ పాయింటే. శని కుటుంబంలో ఇంతసేపు ఉన్నాడు, ఆ కుటుంబంలో ఉన్న భారాన్ని కొంత తగ్గిస్తాయి. ఏళ్ళనాడు శని కూడా తగ్గుతుంది కాబట్టి ఒక పక్కంగా అది ఒక పాజిటివ్ సైన్ చెప్పచ్చు. అది ఎటు వచ్చి ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, ఎన్నాళ్ళ నుండో పెండింగ్లో ఉంచిన ఒక వ్యవహారాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు బిఫోర్ హీ లీవ్స్. అంటే నవంబర్ 5-6 తారీఖు లోపలే ఒక శుభవార్త మిడే అవకాశం వృషిక రాశి వారికి బాగానే కనిపిస్తుంది. గురు బలము వదిలేసిన గురు ఆ రాశిని వదిలి పక్కకు జరుగుతున్నప్పటికీ కూడా గురువు మంత్ర సాధన చేయడం మాత్రం ఎప్పటికీ వదలడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రాశి వారి గురుడే సర్వస్వం, గురు మంత్రమే ఆయనకు సర్వస్వం. వృషిక రాశి వారికి అందులో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం కొండి, అనురాధ నక్షత్రం తీసుకోండి, ఏదైనప్పటికీ విశాఖ నక్షత్రం తీసుకోండి, ఏ నక్షత్రం వాళ్ళకి అయినప్పటికీ ఇక్కడ గురువు మంత్ర సాధన అన్నది చేసుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఇంకా ఏళ్ళ శని ఉంది కాబట్టి, కొంత భాగం ఉంది ఇంకాను, అది ఫిబ్రవరి వరకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి లక్ష్యం అనేది, సమస్య అనేది చాలా సున్నితంగా సునాయాసంగా దాటుకోవడానికి ఈజీగా ఒక అవకాశం కనబడుతుందని చెప్పగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కొంత అవగతవకలు ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం, కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం ఆ గురువు యొక్క బలంతో లాస్ట్ మినిట్లో ఒక సిగ్నేచర్ చూడండి, పేపర్ మీద సంతకం పెట్టాడు, శాంక్షన్ లెటర్ వచ్చింది అన్నట్టుగా తక్కనే ఒక క్లిక్ అయ్యే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. పట్టుద వదలకుండా విక్రమార్కుడులాగా జాగ్రత్తగా సాధన చేయండి. ఏ లక్ష్యం కోసం మీరు పోరాడుతున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి గురు బలం ఇంకా మీకు ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి. ద సక్సెస్ అనేది మీలో బాగా కనబడుతుంది, మంచి రిజల్ట్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. లఘు పరిశ్రమలకు ఉన్నవాడు, కుటీర పరిశ్రమలు, రైతాంగానికి వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఎటు వచ్చి ఇక్కడ రవి 12 ఉన్నాడు కాబట్టి కొంత ఖర్చు కూడా పెట్టిస్తాడు, స్టార్టప్స్తో సంబంధం లేకుండా కొంత ఖర్చు కూడా పెట్టేస్తాడు కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త పడండి ఖర్చు విషయంలో మాత్రము. అష్టంలో రాహున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాడు, దాన్ని కూడా బయట బతికించడానికి గురుమంత సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తుంది, ఇంప్రూవ్మెంట్స్, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు 15 రోజుల్లో బాగానే కనిపిస్తున్నాయి. గురుమంత సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849996444, 888-555-9147, 888-555-9148.